శ్రీకాకుళం జిల్లాలో బెల్ట్ షాపులపై పోలీసులు కొరడా జులిపించారు. రాజాం పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఒక ఇంట్లో 203 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మద్యం నిల్వలు రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. అక్రమ మద్యం రవాణా నిల్వలతో ఎవరైనా పట్టుబడితే వారిపై ఎక్సైజ్ కేసులే కాకుండా ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద కేసు నమోదు చేసి రౌడీ షీటర్ ఓపెన్ చేయాల్సి ఉంటుందని రైడ్ చేసి ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఇంచుమించు 203 బాటిల్స్ దొరికాయి. ఈ లిక్కర్ బాటిల్ వైన్ బాటిల్లు అందులో డీకే అని ఫ్రూట్ టైప్లో ఉన్నాయి. అదేవిధంగా బీర్ ఇతర శాంపిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఓఎస్ ఆఫీస్ వాయిస్ రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. వీళ్ళంత ముందు బెల్ట్ షాప్ మెయింటైన్ చేసేవారు. మరి ఎన్నికలు వచ్చిన తర్వాత తరుణంలో వీళ్ళు కూడా డబ్బులు ఎక్కువగా సంపాదన ఉద్దేశంతో వీళ్ళు అక్రమంగా పెట్టుకొని అమ్ముతున్నారు. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. 2 కేసులు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల మేము ఈ గురువాం విలేజ్లోన తర్వాత మిగతా గ్రామాల్లో కూడా మేము రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. కేసు నమోదు చేస్తున్నాం క్యారెక్ట్ కాబట్టి ఎన్నికలు కూడా ఉంది కాబట్టి ఇల్లీగల్గా వైన్ పెట్టుకుంటే తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఈ కేసు రావడం కాకుండా తదుపరి మీ మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయవలసి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలు గమనించవలసింది ఏంటంటే ఎవరైనా సరే ఇటువంటి అక్రమ నిల్వలు, అదేవిధంగా పార్టీ వర్కర్స్ కూడా వాళ్ళు కూడా ఈ అక్రమ నిల్వలు ఉంచుకున్నా సరే వాళ్ళ మీద ఈ ఎక్సైజ్ కేసే కాకుండా ఎన్నికల నియమాలు ఉల్లంఘన వస్తుంది. కాబట్టి ప్రజలందరూ ఇక గమనించాలి. ఇటువంటి అవకాశాలు తప్పుడు అవకాశాలకి ఇవ్వద్దని చెప్పేసి పోలీస్ తరఫున తేవడం జరుగుతుంది. అంతేగాని ఇంతవరకు ఈ రాజా మండలంలో 505 మంది మీద మేము బైండ్ ఓవర్ కేసు పెట్టడం జరిగింది. సుమారు 18 కేసులు. ఇంతవరకు 304 మందిని మేము మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తహసీల్దార్ పెట్టి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. 304 మంది ఇంకా 104 మంది ఉన్నారు. ఈరోజు వాళ్ళు కూడా అయిపోతున్నారు. రౌడీ షీట్లు కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉంది. దీని మీద సివిజిల్ కమిటీ అని, ఫ్లయింగ్ స్క్వాడ్లు అని, అదేవిధంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ మీద ఎంసీసీ మీద కమిటీలు తిరుగుతున్నాయి. అదేవిధంగా చెక్ పోస్టుల ఆపరేషన్ జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి శాంతిపద విఘాతం కలిగించడం కానీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి ఎటువంటి విఘాతం కలిగించకుండా ప్రజాస్వామ్యంగా వాళ్ళు ఉండాలని మేము పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. For more updates, please subscribe to Sikkolu 9 News. For more